షణ్ముగా వివాహం అయిన తర్వాత కూతురి దాంపత్య జీవితంలో తల్లిదండ్రుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండాలి? వివాహం అయిన తర్వాత కూతురి వివాహ సందర్భంలో ఏమైనా కష్టం వస్తే ఏం తెలియచేయాలి అనేటువంటిది తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ సందర్భంలో తెలియచేయాలి. ఒకవేళ ఆ నూతన దంపతులు ఏదో విధానంగా వివాహానికి వచ్చారు, ఆ సందర్భంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు అంటే వరుడి వైపు తల్లిదండ్రులు, వధువు వైపు తల్లిదండ్రులు జోక్యం చేసుకొని సామాజికమైనటువంటి విషయాలు ఖచ్చితంగా తెలియజేయాలి. ఆ సందర్భంలో ధర్మం అన్నాం అనుకోండి, ధర్మం 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 అని ఎప్పుడు ధర్మం గురించి చెబుతూ ఉంటారు అనేటువంటి అంశం ఆ మాట వస్తుంది. కాబట్టి అసలు దాంపత్య ధర్మం ఏంటి, మీరు ఎలా జీవించారంటే మీ తల్లిదండ్రులు ఎలా జీవించారు అనేటువంటి అంశాన్ని మీరు వారికి బోధపరుస్తూ ఎలా జీవించాలి. ఒక చిన్న గొడవ జరగాలి లేదా ఒక చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ ఒక కార్యం ఉంటూ జరగాలి, ఆ కార్యాన్ని మీరు తప్పుగా తీసుకొని విడిపోయేంత స్టేజ్గా వచ్చి లేదా వారికి మాట మాట పెరిగి విభేదాలు తెచ్చుకునేంత స్థాయి రాకుండా ఖచ్చితంగా మీరిద్దరూ అన్యోన్యంగా ఉండి ఈ తల్లిదండ్రులు ఖచ్చితంగా వారికి ఏదైనా విభేద పరిస్థితులు వచ్చేది రాకుండా ఉండేందుకు చిన్నప్పటి నుండే సామాజిక అంశాలని ధార్మికమైనటువంటి కథలని మాత్రమే కాకుండా అవి బోధిస్తూ అవి మాత్రమే కాకుండా మా జీవితంలో మేము ఎలా కలిసి ఉన్నాము, మా తల్లిదండ్రులు ఎలా కలిసి ఉన్నారు, ఇన్ని వందల సంవత్సరాలుగా పరంపరను కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని మేము వైధవ్య స్వీకారం తీసుకోకుండా లేదా మేము విడిపోకుండా ఈ పరంపరను ఇలా కొనసాగిస్తూ ఉన్నాం అనేటువంటి అంశాలని మీ కుటుంబ పరంపరంగా ఖచ్చితంగా ఇలాంటి విషయాలను తెలియజేస్తే, ధర్మము సామాజిక అంశము వారికి తెలియజేస్తే ఆ సందర్భంలో వాళ్ళని కలిసి ఉండడానికి ప్రేరేపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ సందర్భంలో మనమే చెప్తామండి అనేసి ఊరుకోకూడదు. ఆ సందర్భంలోనే ఏవైనా విభేదాలు చోటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సామాజికమైనటువంటి అంశాలని వారికి తెలియజేస్తూ ఆ సందర్భంలో వారిని ఎక్కువ శాతం అంటే ఎక్కువ శాతం కాదు పూర్తి శాతం వారిని కలిపే విధంగానే మీ ప్రయత్నం అంటూ చేయాలి తప్ప అది విడిపోయే విధంగా మీ ప్రయత్నం అంటూ చేయకూడదు. ఆ సందర్భంలో మేము జోక్యం చేసుకోకూడదు అని మీరు అనుకోకూడదు. ఆ సందర్భంలో మీరు జోక్యం చేసుకుని ఆ సందర్భంలో వాళ్ళిద్దరినీ అన్యోన్యత వైపు మీరు అడుగులు వేయించాలి.